రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టరేట్ సముదాయంలో గల జిల్లా పంచాయతీరాజ్ కార్యాలయంలో ఏసీబీ దాడులు కలకలు రేపాయి. గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో శ్మశాన వాటిక ప్రహారీ గోడను 435,000 రూపాయలతో అదే గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ వెంకటేష్ నిర్మించాడు. నిర్మాణం పూర్తయి 1.5 సంవత్సరం అయినప్పటికీ బిల్లులు ఇవ్వకుండా పని కావాలంటే 8,000 రూపాయలు ఇవ్వాలంటూ పంచాయతీరాజ్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న జోగినిపల్లి భాస్కర్రావు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడి వెంకటేష్ 7,000 రూపాయలను ఇస్తానని భాస్కర్రావును ప్రాధేయపడి ఆ పిమ్మట ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ఏసీబీ అధికారుల సూచన మేరకు వెంకటేష్ పంచాయతీరాజ్ కార్యాలయంలో భాస్కర్రావుకు డబ్బులు ఇవ్వగా ఏసీబీ అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు. భాస్కర్రావు వద్ద నుంచి 7,000 రూపాయలను ఏసీబీ అధికారులు స్వాధీనం పరుచుకుని కేసు నమోదు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. సమయంలో డిస్టిక్ పంచాయతీరాజ్ ఇంజనీర్ రాజన్న సిరిసిల్ల జిల్లాగా గారి కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గారు జోగినపల్లి భాస్కర్రావు గారు 7,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడినారు. బాధితుడైన వెంకన్న ఈయన గ్రామము లింగన్నపేట గంభీరావుపేట మండలము. ఈయన 2021 నుండి ట్యాగ్ చేసి 1.5 ఇయర్స్ క్రితము కబరిస్తానికి కాంపౌండ్ వాల్ నిర్మించినాడు. 435,000 రూపాయలు విలువ గల కాంపౌండ్ వాల్ని నిర్మించాడు. అటు పనికి సంబంధించి ఎండి మరియు ఫైల్ని ఈగారి ముందు పెట్టి ఈగారి సంతకాలు తీసుకుని చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గారికి పంపించడం కోసం 1,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారు. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో నేను ఒక వర్క్ చేసిన కబ్రస్తాన్ పంచాయతీరాజ్ మన ఈ వర్క్ చేసిన ఉంటే 5 లక్షల వర్క్ చేసినందుకు ఈ ఆఫీస్లో పంచాయతీరాజ్ ఈ ఆఫీస్లో ఈ సీనియర్ అసిస్టెంట్ భాస్కర్రావు నన్ను లంచం అడగడం జరిగింది. అందుగురించి నాకు లంచం ఇచ్చిన ఇష్టం లేక ప్రభుత్వాలను జీతం ఇస్తున్నాక కూడా వీళ్ళు లంచం ఎందుకు కడుతున్నారు అనే ఉద్దేశంతో నేను ఏసీబీని కలిసి ఆయనను పట్టేయడం జరిగింది. ఆయన నేను ఒక్కనే పట్టించుడు కాదు, ప్రజలంతా కూడా ఇప్పుడు ప్రజాప్రభుత్వం ఉంది కాబట్టి ఎవ్వరు కూడా భయపడకుండా లంచం అడిగిన ఏ అధికారినైనా సరే ఖచ్చితంగా పట్టేయాలి. మనం అందరం పట్టేయాలి, అవినీతికి దడుచుకోవాలి అధికారులు. కాబట్టి ప్రజలు ఎవ్వరు కూడా భయపడద్దు, అందరు ఇప్పుడు ధైర్యంగా ఏ అవినీతికి ఏ అధికారి పాల్పడ్డా కూడా డబ్బులు అడిగితే మాత్రం ఖచ్చితంగా అవినీతి నిరోధక శాఖ ఉంది కాబట్టి ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఇప్పుడు నా కూడా జరిగినట్టుగా న్యాయం జరుగుతుంది. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో నేను ఒక వర్క్ చేసిన కబ్రస్తాను